హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు ఇప్పుడు లబోదిబ్బం అంటున్నారు. అధిక లాభాల ఆశ చూపి దాదాపు 500 మందిని మోసం చేశాడు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్. ఒక్కొక్కరి నుండి 5 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు వసూలు చేశాడు. అయితే లాభాలని వారానికి ఒకసారి ఇస్తానని హామీ ఇచ్చి 2 నెలల పాటు చెల్లించి ఆ తర్వాత పరారయ్యాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు రాజేష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బాధితులు హైదరాబాద్ సిసిఎస్ ముందు ఆందోళనకు దిగి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, మొత్తం ఎంత అమౌంట్ కలెక్ట్ చేశాడు రాజేష్? అతని నుండి మొత్తం అమౌంట్ రికవర్ చేశారా లేదా ఏమైనా ఖర్చు పెట్టేశాడా? ఎంత అమౌంట్ ఆఫ్ అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ మనీ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా ఆయన వసూలు చేసినట్టుగా కూడా ఇప్పుడు బాధితులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయిస్తే దర్యాప్తులో బయటకు వస్తుంది. కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో హబ్సిగూడలో అనే ఒక ఆఫీస్ని ఓపెన్ చేశాడు. ఆఫీస్ని ఓపెన్ చేసిన తర్వాత చాలా వరకు మొదట్లో కొంత ఏదైతే గోల్డ్ ట్రేడింగ్కి సంబంధించిన బిజినెస్ కలిగి ఉన్నప్పుడు మాత్రం అనే పెద్ద మొత్తంలో ఆకర్షణీయమైనటువంటి ఆఫర్స్ పెట్టడం ద్వారా కూడా చాలామంది అందులో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసినటువంటి మొదటి 2 నెలలు కూడా చాలా వరకు ఆయన లాభాలు ఇవ్వడంతో కూడా ఇందులో ఎక్కువ వరకు ఎవరైతే మొదట పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులే అందులో తిరిగి 3 రెట్లు రెట్టింపు పెట్టుబడి పెట్టారు. అంటే ఒకసారి లాభాలని ఆశ చూపిన తర్వాత వారు పెట్టినటువంటి ఆ డబ్బును దాదాపు 3 నుండి 5 రెట్లు డబ్బులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఒక్కొక్కరి వద్ద నుండి దాదాపు 500,000 నుండి 1.5 కోట్ల వరకు కూడా ఆయన డబ్బులు వసూలు చేసినట్టు బాధితులు ఇప్పుడు సిసిఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సో ఇప్పుడు మొదట ఏదైతే 2 నెలల క్రితమే సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు అందిన తర్వాత ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో ఈ రాజేష్ ఎంతోమందిని మోసం చేశాడన్నటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా దాదాపు 60-64 సంబంధించిన కంప్లైంట్లు పోలీసులకు వచ్చాయి. సో వీటన్నిటికీ ఇంతమంది బాధితులు ఉన్నారు. ఇంకా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి బాధితులంతా కూడా సిసిఎస్ పోలీసులను ఆశ్రయిస్తే ఎంతమేర ఆయన మోసానికి పాల్పడ్డారన్నటువంటి ఒక అక్యురేట్ ఫిగర్ అనేది తెలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇప్పటివరకు పోలీసులు చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే కొన్ని 100 కోట్ల మేర అనే వసూలు చేసినట్టు ఇప్పుడు బాధితులైతే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఈ ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో ఈ గోల్డ్ ట్రేడింగ్లో ఒకసారి పెట్టుబడులు పెడితే దాదాపు ఈ 5 నెలల్లోనే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయన్నటువంటి ఆశను చూపిన తర్వాతనే ఇందులో చాలా వరకు పెట్టుబడులు పెట్టారు. కేవలం ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా వారికి సంబంధించినటువంటి బంధువులు విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా ఇందులో పెద్ద మొత్తంలో పెట్టించడం ద్వారానే ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగిందన్నటువంటి విషయం కూడా దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ఆర్ఎస్ అయితే ఇందులో చాలా వరకు 1 కోటి రూపాయలకు సంబంధించి పెట్టుబడులు పెట్టారు. మనం దాదాపు ఈ 2 నెలల పాటు ఏదైతే లాభాలు ఆశ చూసిన తర్వాతనే ఇందులో పెట్టుబడులకు సంబంధించి పెట్టుబడులు కూడా పెరిగినట్టు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. సో ఇక్కడ గోల్డ్ ట్రేడింగ్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాలపై కూడా సిసిఎస్ పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అవగాహన చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే గోల్డ్ ట్రేడింగ్ అనేది ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి అనామకుల కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మోసపోవాల్సి వస్తుంది. ఎవరైతే గోల్డ్ ట్రేడింగ్ పెట్టేటువంటి క్రమంలో కూడా ఆ కంపెనీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీతో పాటు వాటికి ఉన్నటువంటి రివ్యూస్ అన్ని కూడా చూసిన తర్వాతనే అలాంటి సంస్థల్లో పెట్టుబడి పెట్టాలి తప్ప అనామకులు ఓపెన్ చేసేటువంటి ఇలాంటి సంస్థల్లో పెట్టుబడి పెడితే మాత్రం ఖచ్చితంగా మోసపోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో ఆయన పెట్టినటువంటి గోల్డ్ ట్రేడింగ్లో దాదాపు 100 కోట్ల రూపాయల మోసం జరిగిందంటే పోలీసులు ఇంకా ఇన్డెప్త్గా దర్యాప్తు చేస్తున్నారు. ఎంతమంది బాధితుల వద్ద నుంచి ఎంతమేర రాజేష్ వసూలు చేశాడో, వసూలు చేసినటువంటి డబ్బులన్నీ కూడా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఆ డబ్బు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బుల్ని తిరిగి ఎలా రాబట్టాలన్నటువంటి అంశంపై కూడా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టారు. కాబట్టి ఆ ఆస్తులన్నింటికి సంబంధించి ఏదైతే బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి వాటి విలువ ప్రకారం ఖచ్చితంగా బాధితులకు ఆ ఆస్తులన్నీ కూడా అమ్మేయనా బాధితులకు న్యాయం చేస్తామన్నటువంటి విషయం చెప్తున్నారు. కానీ ఇలాంటి గోల్డ్ ట్రేడింగ్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాల పట్ల మాత్రం ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. క్రెడిబిలిటీ ఉన్నటువంటి కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనేది మాత్రం బాధితులు పోలీసులు సూచిస్తున్నారు. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.